నెక్స్ట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. ఆ తర్వాత కస్నూర్ పరమేశ్వర్ రెడ్డి అని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏమైందా అని విచారిస్తే 14వ తేదీ పొద్దున్న 4:30 మాకు సంబంధ బంధువులు అయిన వాళ్ళ హాస్పిటల్లో చేరారు. అక్కడ అడ్మిట్ అయినప్పుడు డ్యూటీ డాక్టర్కి పదే పదే చెప్పారు ఎంటర్ అవుతానే, నాకు వివేకానంద రెడ్డి చాలా దగ్గర బంధువులు, దగ్గర చాలా క్లోజ్ అని చెప్పి. ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందో నాకు తెలియదు. అడ్మిట్ అయ్యాడు, చెస్ట్ పెయిన్ అని చెప్పాడు. ఆయన చెప్పిన కంప్లైంట్స్ సంబంధించిన టెస్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. అక్కడ ఉన్నంతసేపు దినమంతా ఫోన్ మీద ఉన్నాడు. తర్వాత సాయంత్రము గొడవ చేసి వద్దన్న డిశ్చార్జ్ అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్, అంటే డాక్టర్స్ డిశ్చార్జ్ చేయకుండా అతనంతకే తాను రిస్క్ తీసుకొని బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి ఆ హాస్పిటల్ కొంచెం దూరంలో ఉన్న హరిత హోటల్లో కొందరు టీడీపీ వాళ్ళని కలుస్తారు. ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కలిసి మళ్ళీ 8:30 ఏ హాస్పిటల్ నుంచి అయితే అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ డిశ్చార్జ్ అయ్యారో మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తారు. జస్ట్ డజంట్ మేక్ సెన్స్. ఒక నిమిషము అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ పోతారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇన్సిస్ట్ చేస్తారు నన్ను అడ్మిట్ చేసుకోలేను. సరే అడ్మిట్ చేసుకుంటారు. 15వ తేదీ ప్రొద్దున 4:30 ప్రాంతంలో ఎవరో మనిషి పోయి ఫోన్ చూపిస్తారని. ఆ మనిషి ఎవరో తెలియదు, ఏం చూపించారో తెలియదు. కానీ హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి నిజంగా ప్రాబ్లం ఉంటే 4:30 ఎవరైనా అట్లా పోయి ఫోన్స్ చూపిస్తారా, అనుమానాలు వస్తాయి. తర్వాత మళ్ళీ నాన్న చనిపోయినాక గొడవ చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు, మళ్ళీ పోయి ఇంకొక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. సో అక్కడ ఏం జరిగింది? హరిత హోటల్ ఏమన్నా దీని గురించి మాట్లాడుకున్నారా? ప్రొద్దున 4:30 ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్స్ నాకైతే వచ్చాయి. ఐ డోంట్ నో ఈ డౌట్స్ రేస్ చేస్తే మీకు ఇది వ్యాలిడ్ డౌట్స్ అని అనుకుంటారో లేదో, కానీ నాకైతే ఇది